హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము వసుంధర రాసిన అమాయకుడి ద్వేషం అనే కథను విందాం. సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు. తండ్రి చనిపోయేటప్పుడు వాడితో, ఒరే అబ్బాయి, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు, ఎవరిని యాచించకు, అన్నింటికీ ఆ భగవంతుణ్ణి నమ్ము, ఆయన దయ వల్ల నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది, నీకు అన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు. సూరన్న అంతా బుద్ధిగా విన్నాడు. తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్లే చేయసాగాడు. ఎవరిని దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టడం వలన వాడికి చాలా మంచివాడు అన్న పేరు వచ్చింది. కానీ ఒక్కరు కూడా వాడికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరడం లేదు. ఇలా ఉండగా ఒకరోజున వాడికి జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు. సూరన్న దీనంగా, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర పనిచేసి బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు. వైద్యుడు డబ్బు తెస్తే కానీ మందు ఇవ్వను అన్నాడు. సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగినదంతా వైద్యుడి కూతురు పద్మిని చూసింది. ఆమె సూరన్న వెనకనే వెళ్ళి, మా నాన్న గతంలో ఎన్నోసార్లు నీ చేత పని చేయించుకొని సరిగా డబ్బు ఇవ్వనే లేదు, ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది. సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు. అంతా విని పద్మిని, నువ్వు చాలా అమాయకుడివి, ఇలా ఉంటే నీకు రోజులు గడవవు, అందరినీ ఎదిరించి బతకడం నేర్చుకో అని సలహా ఇచ్చింది. సూరన్న ఆమె మాటలు లక్ష్య పెట్టకుండా, ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్నని ఎదిరిస్తాను, కానీ రోజు నాకెవరు చెప్తారు, ఎవరో చెప్తే తప్ప ఎదిరించడం గురించి నాకు తెలియదు, తెలియని పని చేయడం ప్రమాదం అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు మంచి సలహాలు ఇస్తాను అన్నది పద్మిని. పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సూరన్న. ఎందుకు ఒప్పుకోడు, ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి, నేనిచ్చే ఈ రెండు గాజులు తీసుకో, వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివి అని అబద్ధం చెప్పు, ఆయన నీకు వైద్యం చేస్తాడు, ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్లి గురించి అడుగు, తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన చేతికి ఉన్న రెండు బంగారు గాజులు తీసి ఇచ్చింది. మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా. ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకెందుకు ఇస్తాను అన్నది పద్మిని. సూరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళి పద్మిని చెప్పినట్టే చేశాడు. గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది. ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు. పద్మిని వాటిని దాచాను అని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది. వైద్యుడు సూరన్నను జబ్బు తగ్గేదాకా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పద్మిని వాడికి వేళకు మందు ఆహారం పెట్టింది. వారం రోజుల్లోనే సూరన్న మామూలు మనిషి అయ్యాడు. నీవిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో. సూరన్న వెంటనే తన వైద్యుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వైద్యుడు తెల్లబోయి, అసలు పెళ్లి చేసుకుంటే పిల్లాన్ని పోషించడం చేతనవునా నీకు అని అడిగాడు. పద్మిని తెలివైనది, ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న. నా కూతురు తెలివైనదని నాకు తెలుసు, అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు. పద్మినికి నేనంటే ఇష్టం లేకపోతే నా వైద్యానికి తన చేతి గాజులు ఎందుకు తీసిస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా. సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురువే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాదుకొని లబోదిబోమన్నాడు. ఆయన కూతుర్ని పిలిచి సంజాయిషి అడిగితే, సూరన్న మన ఇంట్లో బోలుడు పని చేశాడు, నువ్వు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు, అందుకని నేను ఇచ్చాను అని చెప్పింది పద్మిని. వైద్యుడు కూతుర్ని ఏమీ అనలేక సూరన్నతో, ఒరేయ్ నువ్వు నన్ను మోసం చేశావు, ముందు అన్న ప్రకారం నాకు పనిచేసి బాకీ తీర్చుకో అన్నాడు. సూరన్న వైద్యుడు చెప్పినట్లు పని చేయడానికి అంగీకరించాడు. అప్పుడు ఆయన వాడితో, మా దొడ్లో పెద్ద గొయ్యి ఉంది,
నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యితవి, మట్టి తెచ్చి నా దొడ్లో గోతిని పూడ్చాలి. అందుకు నువ్వు ఇంకెవరి సాయమూ తీసుకోకుండా నువ్వు ఒక్కడివే పనిచేయాలి, తెలిసిందా అన్నాడు. సూరన్న వైద్యుడి దొడ్లోని గోతిని చూశాడు. అది చాలా పెద్ద గొయ్యి. వైద్యుడు చెప్పినట్లు చేయాలంటే పని పూర్తి కావడానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు. ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండెలా గడుస్తుంది? అయ్యా, ఇది చాలా కష్టమైన పని, మరే పనైనా చెప్పండి అని సూరన్న వైద్యుణ్ణి వేడుకున్నాడు. నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు, అందుకు నీకు శిక్ష తప్పదు. లేదంటావు, నాకు 4 బంగారు కాసులు ఇచ్చుకో అన్నాడు వైద్యుడు. సూరన్న వైద్యుడు చెప్పినట్లే చేయసాగాడు. వాడు ఇల్లు వైద్యుడింటికి చాలా దూరం. రోజు తన ఇంటి పెరట్లో గొయ్యి దవ్వి మట్టి తీసి గంపలో ఎత్తి మోసుకొని వెళ్ళి వైద్యుడింట్లో దొడ్లోని గోతిలో వేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడి ఇంట్లోని గొయ్యి మాత్రం నిండడం లేదు. అందరూ సూరన్న అవస్థ చూసి జాలిపడేవారు. కొందరైతే వైద్యుడికి ఇది తగదని మందలించారు కూడా, కానీ వైద్యుడు చెల్లించలేదు. కొందరు గ్రామస్తులు సూరన్నతో, వెర్రివాడా, ఇది నీకు తగని పని, ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు, అర్థం లేని ఈ పని కట్టుపెట్టు అని సలహా ఇచ్చారు. అందుకు సూరన్న, వైద్యుడు నాకేమన్నా అన్యాయం తలపెడితే ఆయనే అనుభవిస్తాడు, నా శాపం ఆయనకు తగులుతుంది, నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను, మోసం చేశాను అనిపించుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడిని పిలిచి భోజనం పెడుతూ ఉండేవారు. సూరన్న మాత్రం వైద్యుడి ఇంట్లో గోతిని పూడ్చే ప్రయత్నం రోజూ తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజున వాడికి దొడ్లో తవ్వుతూ ఉండగా కణేళ్ళన్న శబ్దం వినిపించింది. తడిమి చూడగా 2 రాగి బిందెలు అక్కడున్నవి, 2 నిండా బంగారు కాసులున్నవి. అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాడొక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వైద్యుడు లేడు, పద్మిని మాత్రం ఉంది. సూరన్న పద్మినికి జరిగినదంతా చెప్పి, నా శ్రమ వృధా పోలేదు, మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు. అయితే నీవిక మట్టి తవ్వి పోయనవసరం లేదు, 4 బంగారు కాసులు నాకు ఇవ్వు, నాన్న వచ్చాక జరిగినది చెప్తాను, 2 బిందెల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేటందుకు నాన్న స్వయంగా నీ దగ్గరికి వస్తాడు, ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా. సూరన్న ఇంటికి వెళ్ళి 4 తనకు బంగారం దొరికిందని చెప్పాడు. వాడి మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు. అప్పుడు ఒక పెద్ద మనిషి, అంతా సూరన్న తండ్రి చెప్పినట్టే జరిగింది, మరి సూరన్నకు అన్యాయం చేసినందుకు వైద్యుడికి ఎలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నాడు. ఇది జరిగిన 2 రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన మూలికలు తేవడానికి సమీపారణ్యంలోకి వెళ్తే ఒక ఎలుగుబంటి తరిమింది. ఆయన భయపడి ఒక గుహలోకి పరుగుదీశాడు. ఆ గుహలో 4 బందిపోటు దొంగలు దోచిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్ళు వైద్యుణ్ణి చూసి అనుమానించి బాగా చితకబాదారు. ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకొని చాకరి చేయించుకున్నారు. 2 రోజుల పాటు వాళ్లకు వంట చేసి బట్టలు ఉతికి ఒళ్ళు పట్టి వైద్యుడు తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చాడు. అలవాటు లేని పనులకు ఆయన ఒళ్ళు హూనమైపోయింది. బందిపోట్లో ఆయనను వదిలిపెట్టే ముందు మరొకసారి బాగా కొట్టి, మా గురించి ఎవరికీ చెప్పకు, చెప్తే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గ్రామస్తులందరూ వైద్యుణ్ణి చూడడానికి వెళ్ళారు. జరిగినది విని ఒక విధంగా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టరు, శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడు ఒక పెద్ద మనిషి. అసలు ఇదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది, భగవంతుణ్ణి నమ్ముకుంటే వాడి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని, వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట,
ఇప్పుడు అంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూర్యునకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు. ఇది విన్న వెంటనే వైద్యుడు, మీరు చెప్పింది నిజమే, సూర్యునకు నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను. ఏడి సూరన్న అంటూ దిక్కులు చూశాడు. ఆ సమయంలో సూరన్న అక్కడ చేరిన వాళ్ళలోనే ఉన్నాడు. వాడు నేల మీద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతా వాడిని ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కొందరు సూరన్న తన శాపం వైద్యుణ్ణి బాధ పెట్టినందుకు విచారిస్తున్నాడు అన్నారు. మరికొందరు పద్మినిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు అనుకున్నారు. కారణం తెలుసుకుందాము అంటే సూరన్న ఏడుపు ఆపడం లేదు. క్రమంగా ఒక్కరొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరకు అక్కడ సూరన్న, వైద్యుడు, పద్మిని మాత్రం మిగిలారు. ఎందుకు ఏడుస్తున్నావు? సమీపారణ్యంలో బందిపోట్లున్నారు కదా, నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని. అదేం కాదు, అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా. అంటే అన్నారులే, అది నిజమే కదా, నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదార్చుతూ. కానీ నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సూరన్న. పద్మిని వాడి ఏడుపుకు కారణం అర్థమై పక్కుమని నవ్వింది. వైద్యుడి మొహం మాడిపోయింది. అది చూసి పద్మిని, నాన్న, ఒకరికి పని చేయడమే తప్ప ద్వేషమంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న. అలాంటి వాడు నీ తప్పులకు నువ్వు అనుభవించిన శిక్ష చాలదు అనుకుంటున్నాడు. అంటే ఆ అమాయకుడి మనసును నువ్వెంతగా క్షోభ పెట్టావో ఆలోచించుకో. అమాయకుడి శాపం ఊరికే పోదు, అది మళ్ళీ మళ్ళీ నిన్ను వేధిస్తుంది. సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టు అన్నది. వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాలా వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు. సూరన్న తన ద్వేషాన్ని క్రమంగా మర్చిపోగలిగాడు. తర్వాత సూరన్న పద్మినిని వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు.